ఆ నిరుపేద కుటుంబానికి ఒక్కగానొక్క కొడుకతను. అంధకారం నిండిన ఆ ఇంట్లో ఆశ కిరణం. కానీ విధి ఆడే నాటకంలో ఆటబొమ్మలం కదా, అది మరొక్కసారి రుజువు చేశాడా దేవుడు. కాంతులు నింపుతాడు అనుకున్న శశికాంత్ కాంతి కొరువులో చేరే సమయానికి చీకట్లోకి నెట్టివేయబడ్డాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టిన కష్టపడి చదివాడు. ఐటీఐ పూర్తి చేశాడు. విద్యుత్ శాఖలో జేఎల్ఎంకి అర్హత సాధించాడు. ఇక మా కష్టాలు తీరిపోయాయి, విద్యుత్ శాఖ నౌకరీతో మా ఇంట్లో వెలుగులు నిండిపోతున్నాయని సంబరపడిన ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రుల ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. ఊహించని రీతిలో ఆరోగ్య సమస్యలతో అతలాకుతలమైపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని దుబ్బలపల్లి వార్డులో జంగం గౌరయ్య లింగమ్మలకి ఒక్కగానొక్క కొడుకు జంగం శశికాంత్, 25 సంవత్సరాలు. ఈ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడికి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. కిడ్నీల మార్పిడికి సుమారు 8 లక్షలు అవుతాయని డాక్టర్స్ తెలిపారు. ఇప్పటికే 1 లక్ష రూపాయలు అప్పు చేసి హాస్పిటల్లో చూయించారు. తమ కొడుకుని బ్రతికించుకోవడానికి వారి కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు కోసం దాతల్ని వెతుకుతున్నారు. సగం కూలిన ఇల్లు తప్ప వారికి వేరే ఆదాయం ఏమీ లేదు. జాగభూమి ఏం లేదు మాకు. కూలి చేసుకొని బతుకుడే మేము. కూలి చేసుకొని బతుకుడే జాగలేదు, భూమి లేదు, ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, జాగలేదు, భూమి లేదు. నా కొడుకు కిడ్నీలు 2 ఖరాబ్ అయినాయి. కిడ్నీలు ఖరాబ్ అయినాయి, దవాఖానకు పోతే ఇప్పుడు మా కిడ్నీ వేయాలంటుర్రు. వేస్తేనే మంచిగా ఉంటాడు అంటుండ్రు. నా తీసి నా కొడుకు తీద్దారన్నా 8 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది అమ్మ అంటుర్రు. ఆ డబ్బులు మా దగ్గర లేవు సారు. దయచేసి రామలింగారెడ్డి సార్ గారు, కొత్త పాపారెడ్డి సార్ గారు, హరీష్ రావు గారు, జర నా దయించి నా కొడుకుని బతికిరి సార్. మీ దండం పెడతాం, మమ్మల్ని చూడండి సారు. నా కొడుకుని చూసుకునే బతుకుతున్నాం సారు. ఒక్కడే కొడుకు సార్. మాకు ఆస్తి లేకుండా సరే అని బతికినాం. ఇన్ని రోజులు జాగలేదు, మాకు గవర్నమెంట్ జాగలేదు, ఏ జాగలేదు సార్. మాకు ఇల్లు కూడా లేదు, వచ్చినప్పుడు కట్టుకోలేదు. వచ్చినాయి గవర్నమెంట్లో, కానీ మాకు కట్టుకునేంత సోమ్యతి కూడా లేకుండా ఇల్లు లేదు. ఏది లేకున్నా సరే కానీ నా కొడుకు ఒక్కడు మంచిగా ఉంటే చాలు సార్. ఇది ఒక్కటి సాయం చేయరు. మీ దండం పెడతాం, మీ కాలు పట్టుకుంటా సారు. కొడుకులేంది, మేము ఎట్లుండాలా సారు? మేము భూమి మీద బతికినంత లాభం ఉందా సారు? ఎంట్లో బతకాలా సారు? మేము ఎవరికోసం బతకాలే సార్? మేము ఎట్లుండాలి ఈ భూమి మీద? జర దయచేయరు సార్.